హాయ్ అండి, దిస్ ఇస్ దీప్తి. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చేపనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. నేను చాలా వీడియోస్ అబౌట్ హౌ ఇస్ ఇట్ టు వర్క్ ఇన్ జర్మనీ, లివింగ్ ఇన్ జర్మనీ అండ్ స్టడీంగ్ ఇన్ జర్మనీ, ఇలాగ చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఈరోజు అయితే ఐ వాంట్ టు టాక్ అబౌట్ షాక్స్ ఇన్ జర్మనీ అనమాట. ఇండియా నుంచి జర్మనీ వచ్చినప్పుడు చాలా విషయాలు చాలా షాకింగ్గా అనిపిస్తాయి. కొన్ని ఎలక్ట్రిక్ షాక్స్ కూడా ఉంటాయన్నమాట. కొన్ని అయితే మైండ్లో అలా ఫీడ్ అయిపోతాయి, ఎన్ని సంవత్సరాలు అయినా కూడా అవి తలుచుకుని నవ్వుకుంటూ ఉంటాం మేము. సో ఆ షాక్స్ ఏంటో ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో. ఫస్ట్ థింగ్ అయితే వాట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ ఇక్కడ చాలా డైవర్స్ కల్చర్ ఉంటుందండి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను వచ్చిన కొత్తలో ఒక హోటల్లో ఉన్నానమాట. ఒక 6 మంత్స్ నేను ఒక ఫర్నిష్డ్ అకామిడేషన్లో ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఆ హోటల్ని రన్ చేసేవాళ్ళు. సో వాళ్ళు ఒకరోజు నాతో డిన్నర్ని ఇన్వైట్ చేసినప్పుడు నేను క్యాజువల్గా అడిగాను, మీకు ఎంతమంది పిల్లలు అని. సో వాళ్ళు నాకు ఏం చెప్పారు అంటే, ఐ హ్యావ్ 2 డాటర్స్. ఆ హస్బెండ్ ఎవరైతే మెన్ ఉన్నాడో, హీ వాజ్ సేయింగ్ నాకు 2 కూతుర్లు, తనకి 1 కొడుకు అని చెప్పాడనమాట. నాకు అది భోజనం చేస్తున్నాను, వాళ్ళు చెప్పింది విన్నాను, ఆ భోజనం అయ్యే వరకు కూడా నాకు అది డైజెస్ట్ అవ్వలేదన్నమాట వాళ్ళు చెప్పింది. అంటే ఇక్కడ లైక్ మా సెకండ్ మ్యారేజెస్ అనేవి చాలా కామన్ అండి. సో వాళ్ళు అడిగినప్పుడు యూనో హౌ మెనీ చిల్డ్రన్ యూ హ్యావ్ అంటే ఈ ఆన్సర్ మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లైక్ యూనో తినకి వాళ్ళ వైఫ్తో ఉన్న పిల్లలు మై చిల్డ్రన్ 2 డాటర్స్ అండ్ హర్ సన్ ఆర్ హర్ డాటర్ అనేది అలా కామన్గా చెప్తారనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మ్యారేజ్ అనేది వెంటనే చేసుకోరండి, లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి చాలా కామన్ ఇక్కడ. సో మా మేనేజర్కి ఆల్మోస్ట్ నాకు 45 ఇయర్స్ అలా ఉంటాయన్నమాట. సో తను ఎప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ అని పరిచయం చెప్తుండేవాడు. ఏంటి గర్ల్ ఫ్రెండ్ అంటున్నాడు అంటే, సో వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్ అయిన తర్వాత వెన్ దే ఫీల్ యు నో బోత్ కంపాటిబుల్ అన్నప్పుడు మ్యారేజ్ చేసుకుంటారండి. సో అప్పుడు దెన్ దే కీప్ సేయింగ్ నా వైఫ్ ఆర్ నా హస్బెండ్ అని అప్పుడు చెప్తారనమాట. అప్పుడు దాకా యూనో మై గర్ల్ ఫ్రెండ్ ఆర్ మై బాయ్ ఫ్రెండ్. అండ్ పిల్లలు కూడా చాలా ఓపెన్గా ఉంటారనమాట. సో మై స్టెప్ మదర్ ఆర్ స్టెప్ ఫాదర్. సో దిస్ ఇస్ వెరీ కామన్ హియర్ అనమాట. చాలా డైవర్స్ కల్చర్ ఉంటుంది. సో అది మనకి డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. నేను సతీష్ అయితే అది ఇప్పటికే తలుచుకొని నవ్వుకుంటూ ఉంటాము. సో దట్ ఈస్ ద ఫస్ట్ షాక్ మాకు జర్మనీలో తగిలింది. సో ద సెకండ్ షాక్ అయితే నాకు కలిగిన సెకండ్ షాక్ నేను వచ్చిన కొత్తల్లో ఏంటంటే, ఉండగా కొన్ని అలవాటు అవుతాయండి, కానీ రాగానే అవైతే మీకు షాక్స్ లాగా అనిపిస్తాయి అనమాట. సో ఫస్ట్ నేను హోటల్లో ఉన్నప్పుడు బాగా దాహం వేస్తుండేది అనమాట. సో నేను హోటల్ వాళ్ళ కిందకి వెళ్ళి వాటర్ కావాలి అంటే ఆవిడ చాలా సింపుల్గా చెప్పింది, బాత్రూంలో పట్టుకొని తాగేసాయని. ఎందుకంటే హోటల్ రూమ్లో ఉన్నప్పుడు మీకు కిచెన్ అలా సెపరేట్గా ఉండదు కదా. సో నాకైతే ఆ బాత్రూంలో పట్టుకొని వాటర్ తాగటం అనేది నా వల్ల అవ్వలేదు అనమాట. సో నేను ఒక 4 డేస్ 5 డేస్ బయట వాటర్ కొనుక్కొని తాగుతూ ఉన్నాను. కానీ ఎన్ని రోజులని అలా బయట కొనుక్కో, చాలా కాస్ట్లీ ఉంటుంది బయట వాటర్. సో ఒక 4 డేస్ 5 డేస్ తర్వాత అనుకున్నాను, ఓకే తప్పదు ఇంక వల్ల కాదు అని చెప్పేసి కళ్ళు అలా మూసుకొని వెళ్ళి పట్టుకొని వచ్చి బయట తాగేదాను అనమాట. కాకపోతే ఇక్కడ ట్యాప్ వాటర్ చాలా క్లీన్గా ఉంటాయండి. సో బాత్రూంలో వచ్చే వాటర్, కిచెన్లో వచ్చే వాటర్ సెపరేట్గా ఏముండదండి, అన్నిట్లో సేమ్ వాటర్. సో సేమ్ క్లీన్ వాటర్ వస్తుంది అనమాట. కానీ ఉండగా అది అలవాటు అవుతుంది. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం ఇది చాలా షాకింగ్గా ఉంటుంది. సో ద నెక్స్ట్ షాక్ అయితే నాకు తగిలింది అయితే, నేను వచ్చింది కరెక్ట్గా క్రిస్మస్ టైంలోనండి. 25th నుంచి క్రిస్మస్ అంటే నేను 23rd నైట్ అలా దిగాను అనమాట. సో దిగినప్పుడు మొత్తం కామ్గా ఉండింది అనమాట. సో ఐ వాజ్ థింకింగ్ హాలిడేస్ కదా, అందుకే అంత కామ్గా ఉంది, అందరు వెకేషన్కి వెళ్ళిపోయి ఉంటారు, అందుకే కామ్గా ఉంది అనుకున్నాను అనమాట. బట్ దట్స్ నాట్ ద కేస్ అనమాట. ఇన్ జనరల్ ఇండియా కన్నా ఇక్కడ చాలా కామ్గా ఉంటుందండి. ఎక్కడ వెహికల్స్ కూడా ఎవరు హార్న్ అయ్యరు అసలు. ఇప్పుడు రైట్ నో నేను బయట కూర్చొని ఉన్నాను, ఎక్కడ కూడా ఒక్క నాయిస్ కూడా వినిపించట్లేదు చూడండి. దిస్ ఇస్ సండే అనమాట. అలా మనకేంటి ఆ నాయిస్లు, ఆ మాటలు అవన్నీ బాగా అలవాటు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ నాయిస్ లేకుండా ఉండటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అండి కొత్తలో. మీరు కనుక ఒక 1 ఇయర్ జర్నీలో ఉండి ఇక్కడ నుంచి ఇండియా వెళ్తే మీకు సడన్గా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఏంటి ఇంత గోలగా ఉంది. ఇండియాలో మనకి హాంగ్ చేస్తారు కదా వెహికల్ సౌండ్ కానీ, ఇక్కడ ఆ సౌండ్ చాలా తక్కువ అనమాట. మీకు ఇంట్లో నడుస్తున్నా కూడా సౌండ్ వస్తుంది అనమాట. దేర్ కింద నైబర్స్ కంప్లైంట్ కూడా చేస్తారంటండి, నడిచినప్పుడు సౌండ్ వస్తుంది చిన్నగా నడవమని. సో అంత కామ్గా ఉంటుంది, విచ్ వాజ్ వెరీ షాకింగ్ ఫర్ మీ నేను వచ్చిన కొత్తలో. ద నెక్స్ట్ షాక్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ షాప్స్ అండి. షాప్స్ అనేవి సండే ఈజ్ కంప్లీట్లీ క్లోజ్డ్ అనమాట. అండ్ వీక్ డేస్లో కూడా మీకు 7 దాకా ఆర్ 8 దాకా డిపెండింగ్ ఆన్ ద స్టేట్ టైమింగ్స్ అనేవి
అప్పుడు దాకే ఉంటాయన్నమాట. ఇంకా నయము ఇప్పుడైనా కనీసం 8 దాకా ఉంటున్నాయి. నేను వచ్చిన కొత్తలో 2012 ఆ టైంలో మా మేనేజర్ అప్పటికే 5 ఇయర్స్ ఇన్ జర్మనీలో ఉంటున్నాడు. తను నాకు ఏం చెప్పాడంటే సాటర్డేలోనంటే సాటర్డే రోజు మధ్యాహ్నం దాకే ఉండేవంట షాప్స్. సో సాటర్డే మార్నింగ్ జనాలు లేచి పరిగెట్టుకుంటే షాపింగ్ అన్ని గ్రాసరీస్ అవన్నీ తెచ్చుకోవడానికి పరిగెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళంటండి. కనీసం చిన్న చిన్నగా అవి కొంచెం రిలాక్స్ చేసి ఈవినింగ్ 8 దాకా అయితే షాప్స్ ఉన్నాయి. సో షాప్స్ పక్కన పెడితే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చిన్న ఊళ్ళలోకి వెళ్తే మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉండదండి అన్ని టైమ్స్లో. లైక్ సండేస్ అయితే ఓన్లీ ఆఫ్టర్నూన్ కొంచెం టైంలో, వీక్ డేస్ అయితే ఈవినింగ్ 8 దాకా 9 దాకే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ సంథింగ్ వెరీ షాకింగ్ ఫర్ అస్, ఎందుకంటే మనకేంటి ఎప్పుడు ఏది కావాలన్నా దొరికిద్ది. బేసిక్గా యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇది అయితే దీనికి అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం అండి అక్కడ, ఎందుకంటే 24/7 వాల్మార్ట్స్ అనేవి ఓపెన్ ఉంటాయండి. ఎప్పుడు ఏం కావాలన్నా కూడా మేము ఏం ప్లాన్ చేసుకునే వాళ్ళం కాదు, అట్లా ఎప్పుడు కావాలంటే అప్పుడు షాపింగ్ వెళ్ళేవాళ్ళము. మనం ఏదైనా ఫెస్టివల్ హాలిడే వచ్చిందంటే మనం ఏం చేస్తాం, షాపింగ్కి వెళ్తాము. సో ఇక్కడ ఆ ఆప్షన్ లేదండి. సో హాలిడేస్ అప్పుడు కూడా అన్నీ క్లోజ్ ఉంటాయి. ద నెక్స్ట్ షాకింగ్ థింగ్ ఐ వాంట్ టాక్ అబౌట్ ఇస్, మనము ఇండియా నుంచి వస్తున్నప్పుడు అండి మన జాబ్స్ ఐటీ జాబ్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్స్ మనకి ఎక్కువ సిటీలో చేయటం అనేది అలవాటు అనమాట. సో ఆ సిటీ లైఫ్ అనేది వి గాట్ యూస్ టు. లైక్ నేనైతే హైదరాబాద్లో ఉన్నాను ఒక 9 ఇయర్స్. సో మనం జర్నీ వచ్చినప్పుడు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఒక సిటీలో అలా ఉంటుంది అనుకుంటాము. లేదండి, ఇక్కడ కంపెనీస్ అన్ని సిటీలో లేవండి, చిన్న 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 ఊళ్ళల్లో కూడా ఉన్నాయి. నేను ఫస్ట్ జాబ్ చేయడానికి వచ్చినప్పుడు అయితే ఇట్స్ ఎ వెరీ స్మాల్ టౌన్ అనమాట. సెల్లే అనేది పట్టుమని 20,000 పాపులేషన్ కూడా ఉండరు అనమాట. సో 10,000-20,000 పాపులేషన్ ఉన్న ఊళ్ళల్లో కూడా ఇంకా కంపెనీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో అది నాకు చాలా షాకింగ్ అనిపించింది. చాలా చిన్న ఊర్లో బోర్ కొట్టేసేది అనమాట కొత్తల్లో. సో వచ్చిన వాళ్ళైతే కీప్ ఇన్ మైండ్ యూ మైట్ బీ ఇన్ ఎ స్మాల్ విలేజ్ ఆల్సో, చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయండి ఇక్కడ. సో ద నెక్స్ట్ షాకింగ్ థింగ్ ఏంటి అంటే మనం జర్మనీ అనేసరికి చాలా డెవలప్డ్ ఎకానమీ అంతా చాలా డెవలప్డ్గా ఉందనుకుంటాం కదా. లేదండి, దీస్ గైస్ ఆర్ డెవలప్డ్ ఇన్ వన్ సెన్స్ బట్ ఇన్ ద అదర్ సెన్స్ చాలా ఆర్థడాక్స్ పీపుల్ అనమాట. ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇంకా కూడా లాట్ ఆఫ్ క్యాష్ బేస్డ్ ఎకానమీ అనమాట. మనకి ఇండియాలో అన్ని చోట్ల ఆన్లైన్ వచ్చేసింది, ఇంటర్నెట్ వచ్చేసింది, కార్డ్ వచ్చేసింది, కార్డులో పేమెంట్స్ చేస్తున్నాము. ఇక్కడ ఇంకా కూడా క్యాష్తో పేమెంట్స్ అడుగుతారనమాట, కొన్ని చోట్ల ఇంకా కార్డ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో క్యాష్ అనేది కంపల్సరీ మనం మెయింటైన్ చేయాలన్నమాట. చాలామంది సూపర్ మార్కెట్స్కి వెళ్తే ఇంకా కూడా ఐ మీన్ కార్డు ఉన్నా కూడా క్యాష్ లోపల నుంచి డబ్బులు తీస్తారనమాట. అది నాకు చాలా షాకింగ్ అనిపించేది. అంటే కార్డ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ కదా, బట్ నో అండి, ఇంకా దే లైక్ టు హ్యావ్ దట్ క్యాష్ విత్ దెమ్ అనమాట. దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఇంకా సంతలు అనేవి కూడా ఇంకా ఉన్నాయండి ఇక్కడ. సో ఆ విలేజెస్లో టౌన్స్లో కనుక మీరు వెళ్తే వారానికి ఒకసారి అక్కడ ఉన్న ఫార్మర్స్ అంతా తీసుకొచ్చి సంతల్లాగా తెచ్చి అక్కడ అమ్ముతూ ఉంటారనమాట. సో యూ కెన్ జస్ట్ ఇమాజిన్. ఇంకా కూడా వాళ్ళ థాట్స్ వాళ్ళ ఇంకా లెటర్లు వస్తుంటాయి, అసలు చాలా వాటికి లెటర్లు వస్తుంటాయి అనమాట. మనకేమో అన్ని మెయిల్స్ వస్తుంటాయి. ఒక రకంగా ఆ విషయంలో ఇండియా చాలా అడ్వాన్స్డ్ అని చెప్పుకోవాలి. సో మన వాళ్ళు ఇంకా ఎలక్ట్రానిక్ ఎక్కువ టెక్నాలజీ మనం వాడుతూ ఉంటే వీళ్ళు ఇంకా ఆ విషయంలో కొంచెం వెనకబడారనే చెప్పుకోవాలి. సో మీరు డబ్బులు కనుక బ్యాంక్లో వేశారంటే మనకేంటి ఇండియాలో ఇన్స్టెంట్గా మనకి అకౌంట్లో చూపిస్తుంది అనమాట. మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసినా ఎవరైనా మనకి డబ్బులు వేసినా మనకు అన్ని ఇన్స్టెంట్గా మన అకౌంట్లో ఎంత ఉందో తెలుస్తుంది కదా. ఇక్కడ 3 రోజులు పట్టిద్దండి ఆ ట్రాన్సాక్షన్ అప్డేట్ అవడానికి. సో దట్ వాజ్ వెరీ షాకింగ్ ఫర్ మీ. సో ద నెక్స్ట్ షాకింగ్ థింగ్ అయితే నాకు ఇక్కడ ఇంటర్నెట్ అండి. మనకి ఇండియాలో ఒక్క రోజుకి 2 GB ఇంటర్నెట్ అనేది అలవాటు అయిపోయింది కదా, కాకపోతే ఇక్కడ మంత్కి 2 GB ప్లాన్స్ అనమాట. సో దట్ ఈస్ ఎకనామిక్ ప్లాన్. 15 యూరోస్ స్పెండ్ చేస్తే మీకు మంత్కి 2 GB ఇంటర్నెట్ ఇస్తాడు. మీకు 5 GB 10 GB కావాలనుకుంటే ఆ ప్లాన్స్ కూడా ఉంటాయి, కానీ దే ఆర్ వెరీ కాస్ట్లీ అండి. సో ఆ విషయంలో అయితే ఐ ఫెల్ట్ యు నో ఇట్స్ వెరీ షాకింగ్ ఫర్ మీ. ఇంటర్నెట్ బయటకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వాడతాను, నేను అసలు వాడను అనమాట బయటకు వెళ్తే, ఎందుకంటే ఇంటర్నెట్ అయిపోతుంది అని చెప్పేసి. సో దట్ ఈస్ ద నెక్స్ట్ షాకింగ్ థింగ్ ఇన్ జర్మనీ. సో ద నెక్స్ట్ షాకింగ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకైతే చాలా షాక్స్ తగులుతాయండి. ఎందుకంటే చిన్న చిన్న వస్తువులు కూడా చాలా కాస్ట్లీ అనిపిస్తాయి. మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వచ్చిన కొత్తల్లో వెంటనే కన్వర్షన్ చేసేస్తాం అనమాట. సో అది 1 యూరో అనేసరికి ఓ 90 రూపీస్ అనిపిస్తుంది. కొత్తలో వచ్చినప్పుడు స్పూన్స్ కొనాలన్నా కూడా చాలా ఆలోచించేదాన్ని నేను. ఒక 4 స్పూన్స్ కొనాలంటే 2 యూరోస్ అలా ఉండేది. ఓ అంత డబ్బులు పెడితే ఇండియాలో 100 స్పూన్స్ వస్తాయి కదా. సో దట్ థింగ్స్ ఆర్ ఇన్ జనరల్ వెరీ కాస్ట్లీ అనమాట. ఎలక్ట్రానిక్స్ కూడా చాలా కాస్ట్లీ అండి. మనం జనరల్గా ఇండియాలో ఉన్న వాళ్ళు యుఎస్ నుంచి వచ్చే వాళ్ళని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకురామని అడుగుతారు కదా. సో ఈ జర్మనీలో ఉన్న వాళ్ళు కూడా యుఎస్ వాళ్ళపైనే డిపెండ్ అవుతారండి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్
కూడా చాలా కాస్ట్లీ అండి జర్మనీలో. సో దట్ విల్ బి వెరీ షాకింగ్. ఏది పట్టుకున్నా కూడా నిన్న మేము షాపింగ్కి వెళ్తే 100 యూరోలకి 2 బట్టలు వచ్చాయి, కరెక్ట్ ఎగ్జాక్ట్గా 2 బట్టలు వచ్చాయి అనమాట. సో దట్ విల్ బి షాకింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జర్మనీ. ఈ హోప్ ఈ వీడియో అయితే ఐ థింక్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు కనుక జర్మనీలో ఉండి ఈ వీడియో చూస్తుంటే మీకు తగిలిన షాక్ ఏదైనా ఉంటే కింద ఇఫ్ ఐ హావెంట్ నాట్ కవర్డ్ దట్ కింద కామెంట్ చేయండి. ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.